భువనగిరి పార్లమెంట్ పరిధిలోని తుంగతుర్తి నియోజకవర్గంలో ఈ నెల 11న జరిగే ఎన్నికల కోసం సర్వం సిద్ధం చేశామని ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సూర్యాపేట జిల్లా సంయుక్త కలెక్టర్ డి సంజీవ్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన తుంగతుర్తి మార్కెట్ గోదాంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలోని 9 మండలాల్లో 316 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇందుకు సంబంధించిన 370 కంట్రోల్ యూనిట్లు, 486 ఈవీఎంలు, 412 వీవీప్యాట్ మిషన్లు వచ్చాయని అన్నారు. వీటిని ఈసీఐఎల్ కంపెనీ ఇంజనీర్లు పంపించారని, మొత్తం 83 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, వాటిలో 53 కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశామన్నారు. మొత్తంగా నియోజకవర్గ పరిధిలో 239,553 మంది ఓటర్లుండగా, వారిలో 120,268 మంది పురుషులు, 119,282 మంది స్త్రీలు ఉన్నారని జేసీ సంజీవ్ రెడ్డి వివరించారు. పోలీసు యంత్రాంగం సహకారంతో గత అసెంబ్లీ ఎన్నికల తరహాలో నేటి పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశామని ఆయన తెలిపారు. మొత్తం ఇప్పుడు 316 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్కు సంబంధించి అక్కడ ఒక ప్రెసైడింగ్ ఆఫీసరు, అసిస్టెంట్ ప్రెసైడింగ్ ఆఫీసరు, ఇద్దరు పోలింగ్ ఆఫీసర్లు, మరి అదేవిధంగా ఒక ఐడెంటిఫికేషన్ ఆఫీసరు, ఒక పీడబ్ల్యూడి, ఫిజికల్లీ డిజేబుల్ పర్సన్ కోసం ఒక పీడబ్ల్యూడి వాలంటీర్స్ కూడా పెట్టినాము, వాళ్ళుంటారు. ఇక్కడ విఆర్ఓ ఉంటాడు, ఓటర్ ఐడెంటిఫికేషన్ ఆఫీసర్ ఉంటాడు, అదేవిధంగా పోలీస్ బందోబస్తు డ్యూటీలో ఉన్న పోలీసు ఉంటారు. వీరు కాకుండా సెక్టర్ ఆఫీసర్ కూడా ప్రతి ఒక 7 నుంచి 11 పోలింగ్ స్టేషన్లకు ఒక సెక్టర్ ఆఫీసర్ కూడా నియమించబడ్డది. వీరితో పాటు ట్రాకింగ్ ఫోర్స్, సెక్టర్ ఆఫీసర్ అది 8-10 పోలింగ్ స్టేషన్ల మధ్యలో అది రౌండ్ అప్ తిరుగుతూ ఉంటుంటాడు. అదేవిధంగా స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఉంది అనమాట. ప్రతి రూట్ లో ఒక ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా నియమించబడింది. వాళ్ళు రూట్లలో స్ట్రైక్ చేస్తుంటారు. కొంచెం కాంప్లికేటెడ్ గ్రామాల్లో మనము ఇది మన మైక్రో అబ్జర్వర్స్ ఒక 52 పోలింగ్ స్టేషన్లో 52 లొకేషన్స్ ఒక 68 పోలింగ్ స్టేషన్లో మైక్రో అబ్జర్వర్ నియమించడం జరిగింది. ఒక 20 మన వీడియోగ్రాఫర్స్, మరి ఒక 32 దాంట్లో మరి లైవ్ వెబ్ కాస్టింగ్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. మన తహసీల్దార్ కూడా ప్రతి మండలానికి ఒక తహసీల్దార్ కూడా సూపర్విజన్ చేస్తుంటాడు. ప్రతి తహసీల్దార్కు 3 నుంచి 6 రూట్లు ఉన్నాయి. ఈ మొత్తం 33 రూట్లలో 33 పోలీస్ ట్రాకింగ్ ఫోర్స్, ఎస్ఐ సిఐ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ గారు కూడా ఒక్కొక్క మండలానికి డిఎస్పీ, 2 మండలానికి డిఎస్పీ గారు కూడా క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్నారు. కాబట్టి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ అనేది ఉంటుంది. 6 గంటలకు మాక్ పోల్ నిర్వహించడం జరుగుతుంది. ఏజెంట్స్ కూడా 6 లోపల అక్కడికి వెళ్తే ఏజెంట్స్ సమక్షంలో, అదేవిధంగా పోలింగ్ సిబ్బంది సమక్షంలో మాక్ పోల్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ ఎండాకాలం కాబట్టి వాటరు, ప్రతి పోలింగ్ స్టేషన్లో వాటరు, మరి ఫిజికల్లీ డిజేబుల్ పర్సన్స్కు ర్యాంపు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.